మాస్టర్ ఎంటీఏ నమస్కారం. మాస్టర్ సివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. విశ్వర్షి నమస్కారం. మాస్టర్ సార్వరీయ యోగ సాహిత్య సదస్సుల సందర్భంగా నేడు పత్ర సమర్పణ రూపంలో మీ ముందు ఉంచబోతున్న పుస్తకం శ్రీ సార్వరి గారు రచించిన రసరేఖలు. రసరేఖలు పుస్తకం గురించి శ్రీ సార్వరి గారు ఇలా వ్రాశారు. రసరేఖలు నా 40 సంవత్సరాల యోగ జీవితంలో అప్పుడప్పుడు తళుక్కుమన్న కాంతి చటలు, ఆవిష్కృతమైన వెలుగు కణాలు. ఒక కోణంలోంచి చూస్తే రసలీలలు, మరొక కోణంలోంచి అనుశీలిస్తే ఆత్మక్రీడలు. లోతుల్లోకి వెళ్ళి చూస్తే యోగ విభూతులు. ఈ పుస్తకం జిజ్ఞాసులకు నిలువుటద్దంలా ఉపకరిస్తుంది. అనేక కోణాలలో మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది, ఆత్మదర్శనానికి కొత్త వాకిళ్ళు తెరుస్తుంది. ఒక్కొక్క రసరేఖ ఒక్కొక్క కాంతి కిరణంలా సూటిగా గుండెల్లోకి దూసుకుపోతుంది. రసరేఖల పుస్తకానికి ముచ్చటగా 3 అనుబంధాలున్నాయి. 1 యోగ వశిష్ఠులు, 2 సార్వరీయం, 3 మనస్కాంతం. యోగ వశిష్ఠుల అనుబంధంలో మాస్టర్ సార్వరి గారు ఎక్కువగా ప్రచారంలో లేని 4 యోగ వశిష్ఠుల గురించి ప్రస్తావించారు. శ్రీ త్రైలింగ స్వామి, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ నారాయణ గురు, శ్రీ మలయాళ స్వామి. 4 అవధూతలే. వీరి గురించి కర్ణాకర్ణీగా వినడం తప్ప ఎక్కువ మందికి తెలియదు. శ్రీ త్రైలింగ స్వామి తెలుగువాడు, 280 సంవత్సరములు జీవించిన మహర్షి. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తెలుగువాడే, 190 సంవత్సరములు జీవించిన పరమహంస వాగ్గేయకారుడు. 3వ వ్యక్తి కేరళీయుడు, బుద్ధుని అపరావతారంగా పూజింపబడిన వ్యక్తి శ్రీ నారాయణ గురుదేవులు. 4వ వ్యక్తి జన్మతః కేరళీయుడైన తెలుగునాట ఆధ్యాత్మ వెలుగుల్ని ప్రసరింపజేసిన మహనీయ మహర్షి శ్రీ మలయాళ స్వామి. ఏర్పేడులోని వ్యాసాశ్రం ఆయన కళల కానాచి. 2వ అనుబంధం సార్వరీయం. సార్వరిగా కథలు నవలలు ఎన్ని రాసినా నాకొక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది యోగ సాహిత్యం అంటారు మాస్టర్ సార్వరి గారు. 80 ఏళ్ల జీవితంలో 40 సంవత్సరాలు యోగానికే అంకితము చేసిన యోగి పుంగవుడు ఆయన. 3వది మనస్కాంతం. మనిషి మనసుల అనుబంధం విడదీయరానిది. మనిషి దారిలో మనసుంటుందా? మనసు బాటలో మనిషి నడుస్తాడా? మనిషిని మనసుని కంట్రోల్ చేసే శక్తి మరొకటి ఉందా? ఇది మనోవిశ్లేషణ. ఇది మనస్కాంత అయస్కాంతం. కడకు మనిషి మనసు ఆత్మదారిలోకి రాక తప్పదు. మొత్తం మీద అందమైన అల్లిక జిగిబిగి రసరేఖలు. ఈ 3 అనుబంధాల ముందు మాస్టర్ సార్వరి గారు మరికొన్ని అంశాలను విపులీకరించారు. అవి, అవును నేను అర్థం కాదు, దశావతారాలు మనవే, జన్మదిన సందేశం, జీవితం పరిమళించాలి, ధ్యానానికి కొలమానం, అవసర నైవేద్యాలు, గురు స్వయభాగి మొదలగువైన అంశాలు. అవును నేను అర్థం కాదు, మనిషి అంటే తపన, జీవితం అంటే తపస్సు, తపన అంటే అన్వేషణ, తపస్సు అంటే అన్వీక్షణ,
దేనిని అన్వేషించాలి, ఎందుకోసం అన్వేషించాలి, అది జిజ్ఞాస. నేనెవరు అని ప్రశ్నించుకోవటమే తపస్సు, అదే మానవ జన్మ లక్ష్యం అంటున్నారు మాస్టర్ సార్వరి గారు. 2వ అధ్యాయం దశావతారాలు మనవే. మనిషి జీవితంలో 10 దశలు ఉంటాయి, అది మానవ పరిణామానికి చిహ్నం. ఈ 10 దశలు పరిణామంలోనే మనిషి యాత్ర లౌకికం నుండి అలౌకికానికి. 1వ దశ పసితనం, 2వ దశ తల్లిదండ్రులు స్పర్శకు స్పందించే దశ, 3వ దశ తనను పలకరించే వారందరికీ నవ్వులు పంచే దశ, 4వ దశ ఆటపాటలు నేర్చే దశ, 5 కౌమారం, 6 యవ్వనం, 7 సంసార జీవితం. తన భార్య, తన పిల్లలు, తన సంసారం, వాటి చుట్టూ ప్రదక్షిణ. 8 మలుపు, సంసారంలో అలసిపోయి విశ్రాంతి కోసం వెంపర్లాడే సమయం. 9 వార్ధక్యం, రోగాలు, భయాలు, ఇతరులపై ఆధారపడే వయస్సు, మృత్యుభయం. 10 మరణం నీడ, మృత్యువు తర్వాత జీవితం ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, పరాన్వేషణ, తత్వచింతన. ఇక్కడ మృత్యువు గురించి విశ్వశి గారి ఆలోచనలు విందాం. చావు భయానికి దూరం అయితే తప్ప జీవితం అందిరాదు. జీవితం సుమధురం కావాలంటే చావు ఎరుక ఉండొచ్చు తప్ప అదే నీడల వెన్నంటకూడదు. 100 ఏళ్ళ జీవితంలో మృత్యువు తొంగి చూసేది ఒక్క క్షణమే. తక్కిన కోట్ల క్షణాలలో పరచుకున్నదంతా జీవితమే. అందుకే జీవితంలో క్షణక్షణం ఆత్మసాధన మార్గంలో ప్రయాణం సాగించాలి. అప్పుడు ఆత్మ సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. విషయానికి వస్తే 3వ అధ్యాయం జన్మదిన సందేశం. ఆధ్యాత్మిక జీవితం గడిపే వారికి ఉండవలసింది ఆడంబరాలు, డాంబికాలు కావు, అంతరంగ సంస్కారం, అంతఃశుద్ధి. కాషాయం ఒక చిహ్నమే తప్ప అవసరము కాదు. లోపల జరిగే ధ్యానక్రియకు, కట్టే బట్టలకు, వేసే వేషాలకు సంబంధం ఉండదు. సమరస భావన కలిగి ఉంటే దైవత్వం ప్రవేశించినట్లే. ఎన్ని రంగులు పూసుకున్నా, వేషాలు వేసిన మనిషి వస్తుత దిగంబరుడు. నగ్నత్వం నగ్నసత్యం. నిరాడంబరంగా జీవించడం అంటే పారదర్శకంగా జీవించడం, రహస్యాలు లేకపోవడం. విశ్వశి గారి మాటలలో ప్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. జిజ్ఞాసులకు కావలసింది యోగ్యులైన గురువులు, మార్గదర్శకులు. జీవితం పరిమళించాలి అనే అధ్యాయంలో మనిషి పుట్టుక యాదృచ్ఛికం కాదు. ఏ ఒక్కరు ఉత్తి పుణ్యానికి పుట్టరు. ప్రపంచానికి నా అవసరం ఉండబట్టే నేను పుట్టాను అంటారు మాస్టర్ సార్వరి గారు. మనిషి తన జీవిత లక్ష్యాన్ని గుర్తించి గమ్యాన్ని నిర్దేశించుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. భౌతిక జీవనం వేరు, ఆధ్యాత్మిక జీవనం వేరుగా చూస్తారు సామాన్యులు. నిజానికి అవి రెండూ సమంగా సమపాళల్లో ఉంటేనే సమగ్ర జీవితం, పూర్ణ జీవితం అవుతుంది. ప్రతి ఒక్కరూ వేదాంతి కావాలని, యోగి కావాలని ఎవరూ అనరు. అలా అయ్యేవారు కొందరే ఉంటారు. లక్ష జనాభాల్లో ఒక్కరికి ఆత్మజ్ఞానం కలిగినా చాలు, వారి జ్ఞానం మిగిలిన వారిని ఉద్ధరిస్తుంది. తరాల మధ్య అంతరాలున్నా ఏ తరం ప్రత్యేకత ఆ తరానిదే. ప్రతి తరంలో ఏదో కొంత పరిణామం జరుగుతుంది, ప్రగతి కనిపిస్తుంది. 2 శతాబ్దాల కాలంలో లోకం ఎంత మారింది? దాదాపు ఆటవిక స్థాయి నుండి అంతరిక్షానికి ప్రయాణం సాగింది. ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు, బహుమేధల సంగమం. అంటే ఎందరో మహర్షుల 1000 సంవత్సరాల కఠోర తపస్సు ప్రతిఫలమే ఈ పరిణామం. ఒక్క వైజ్ఞానిక, సాంకేతిక, వైద్య రంగాలకే ఇది పరిమితం కాదు. ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త గాలులు వీస్తున్నాయి, కొత్త పరిశోధనలు ఆవిష్కృతమైనాయి. నేడు
ఆధ్యాత్మిక చైతన్యం ఒడ్డులరసి ప్రవహిస్తోంది. ఎవరో అవతార పురుషుడు దిగి వచ్చి ఉద్ధరించడు. ప్రతి మనిషిలోనూ దివ్యాంశ ఉంది, ఆత్మశక్తి ఉంది, అతీంద్రియత ఉంది. లేనిదల్లా తపన, ఆరాటం. కనుక అవసరమైనది సాధన, శోధన. భగవంతుని కాదని ఆత్మశక్తిని నమ్ముకునేవారు 100,000 మందిలో ఒకరుంటారా? అనుమానమే అంటున్నారు మాస్టర్ సార్వరి గారు. ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి పైనుండి వస్తుందో లేక మనలోనే ఉత్పత్తి అవుతుందో తెలియదు. పారమాత్మికమైన మహాశక్తి మానవ నిర్మితమైన రాతి విగ్రహంలో నిక్షిప్తమై ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ శక్తి కావలసింది మనిషికి, విగ్రహానికి కాదు. నా వరకు మతం ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం. అవసరాలకి మతం, మనుగడకు మతం, సమాజం కోసం మతం, ఆధ్యాత్మికత కోసం మాత్రం మతం అక్కర్లేదు. వాస్తవానికి అన్ని మతాల గుండె చప్పుడు ఆధ్యాత్మికతే. మసీదులో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, కళ్ళు మూసుకొని ఉంటే కనిపించేది చీకటి, శూన్యం. హృదయం చేసే పని ఆరాధన. ప్రతి ఒక్కరి ఆరాధన నిర్గుణం. ప్రార్థన ఆత్మశక్తి పెరగడం కోసం. మానవత్వాన్ని ఉద్ధరించేది, పరిణామానికి చేయూతనిచ్చేది ఆధ్యాత్మిక తప్ప మతం కాదు అంటారు మాస్టర్ సార్వరి గారు. గురు స్వయభాగి. అన్నింట గురువుతో సమానం గురుపత్ని అంటారు. గురుపత్ని సహభాగి, సమభాగి మాత్రమే కాదు, గురు స్వయభాగి. శ్రీ రామకృష్ణ పరమహంస మహాతపస్వి, భక్తియోగంలో గిరిశిఖరం. ఆయన అర్థాంగి శారదాదేవి, ఉత్తమ ఇల్లాలు, సహధర్మచారిణి. శ్రీ రామకృష్ణుని వాణిని విశ్వవేదికపై నుండి వినిపించడానికి వివేకానంద స్వామి అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. వివేకానంద శారదామాత ఆశీస్సు కోసం ఆమె నివాసానికి వెళ్ళారు. అప్పుడు ఆమె వంటగదిలో ఉన్నారు. మాతాజీ, నేను అమెరికా బయలుదేరుతున్నాను, ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. ఆమె వంట ధ్యాసలో ఉండి అతని వేడుకోలు విననట్లు ఇటు తిరిగి చూడకుండా, ఆ చాకు ఇలా ఇవ్వు నరేన్, ఊరలు తరగాలి అన్నారు. నేను తరిగి పెట్టనా మాతాజీ, వద్దులే, నా పని నేను చేసుకోగలను. ఎవరి పని వారు చేసుకోవాలయ్యా. నరేంద్రుడు కత్తి అందించాడు. బ్లేడు తన చేత్తో పట్టుకొని పిడి అమ్మవైపు తిప్పి ఆమె ఇటు తిరిగి చూడకుండానే కత్తిని అందుకుంది. అమెరికా వెళ్ళి ఏం సాధిస్తావయ్యా అడిగింది. గురుదేవుని సందేశం ప్రపంచ దేశాలకు వినిపిస్తాను, ఆ పని ఇక్కడ ఉంటూ చేయవచ్చుగా. కత్తిని అందుకుంటూ నవ్వి, అలాగే వెళ్ళిరా నాయన, గురుదేవుల ఆశీస్సులు నీకు సదా ఉంటాయి. వివేకానంద కత్తి అందించడంలోని స్ఫూర్తిని గురుపత్ని గ్రహించింది. ఎవరిని నొప్పించకుండా విజ్ఞతతో ప్రవర్తించగలడని అర్థం చేసుకుంది. ప్రవర్తన శిష్యుని నిజాయితీని, వివేకాన్ని పట్టి చూపుతుంది. అది సంస్కారం. గురుపత్ని అంటే గురువుగారి ఇల్లాలు అని మాత్రమే అర్థం కాదు, గురువుగారి తపస్సులో, యోగంలో, శక్తిలో సగభాగం. గురువు పరబ్రహ్మ అంశ అయితే గురుభాగి పరాశక్తి ప్రతినిధి. యోగ పూర్ణత్వానికి శక్తి సహకారం కావాలి. గురుపత్నికి హృదయపూర్వకంగా నమస్కరించడం అంటే గురువుకు నమస్కరించడమే. ఇద్దరు వేరువేరు కాదు, రెండు సహభాగాలు. రెండు సగాలు కలిస్తేనే పూర్ణత్వం సిద్ధిస్తుంది. యోగ వశిష్ఠుల అంశంలో మాస్టర్ సార్వరి గారు త్రైలింగేశ్వర స్వామి గురించి ఈ విధంగా చెప్తున్నారు. తెలుగు యోగులలో కైలాస శిఖరము వంటి యోగి శ్రీ త్రైలింగ స్వామి. భౌతిక శరీరంతో 280 సంవత్సరములు జీవించిన యోగి, జ్ఞాని, పరమశివావతారుడు. త్రైలింగ స్వామి 1607 సంవత్సరములో విజయనగరం జిల్లాలో హోలియా అనే బ్రాహ్మణ అగ్రహారంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నృసింహధరుడు, విద్యావతి. బారసాల నాడు ఆయనకు పెట్టిన పేరు శివరామ. 1616లో శివరామకు ఉపనయనం చేశారు. అప్పటి నుండి అందరూ ఆయనను త్రైలింగ ధర అని పిలిచేవారు.
ప్రాపంచిక బంధాలు లంపటాలు నాకొద్దు, జీవితంలో సాధించవలసింది వేరే ఉంది అని వివాహానికి నిరాకరించాడు. తల్లిదండ్రుల మరణానంతరము శ్మశానానికి దగ్గరలో ఒక పన్నసాల వేసుకొని తపస్సు కొనసాగించాడు. భగీరథ స్వామి ఆయనకు గురూపదేశం ఇచ్చి గణపతి స్వామిగా పేరు మార్చారు. ఆయన యాత్రలకు బయలుదేరాడు. రామేశ్వరంలో గణపతి స్వామి ఒక అద్భుతం ప్రదర్శించాడు. యాత్రలకే వచ్చిన వారిలో ఒకతను మరణించాడు. అందరూ గోడుగోడున విలపిస్తుంటే స్వామి హృదయం ద్రవించింది. గణపతి స్వామి కమండలములో నీటిని శవంపై చిలకరించారు. వెంటనే అతను లేచి కూర్చున్నాడు. జనం స్వామిని సాక్షాత్తు శివునిగా భావించారు. యోగి తన అతీంద్రియ శక్తులను వినియోగించడానికి మనసొప్పక ఏకాంతాన్ని ఆశ్రయిస్తాడు. కానీ కరుణాహృదయులైన మహాత్ములు అవసరమైనప్పుడు ఆర్తులను ఆదుకుంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస త్రైలింగ స్వామిని సచల విశ్వనాథునిగా వినుతించారు. ఆయన నాలుకపై రామ్ రామ్ అని బీజాక్షరాలు రాసి అక్షర దీక్ష ఇచ్చిన గురుస్వామి శ్రీ త్రైలింగ స్వామి. శ్రీ త్రైలింగ స్వామి నిర్యాణం నాటికి ఆయన వయస్సు 280 సంవత్సరములు. స్వామి ఆదేశించినట్లు ఆయన శిష్యులు ఆయనను గంగానిధిలో జల నిమజ్జనం చేశారు. మహాత్ముల కృతులన్నీ మహాద్భుతాలే, మహిమాన్వితాలే అంటారు సార్వరి గారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అలాంటి ఎన్నో మధుర గీతాల్ని రాయకుండా సంకీర్తనం చేసిన వ్యక్తి ఒక మహాయోగి. ఆయన పేరు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. 197 జీవించిన మహాయోగి. ఆయన గురువు పరమశివేంద్ర సరస్వతి. అతను శిష్యునికి సన్యాస దీక్ష ఇచ్చి సదాశివ అని సన్యాసనామం ప్రదానం చేశారు. గురువాజ్ఞ ప్రకారం సదాశివం తపస్సు ప్రారంభించాడు. అహాన్ని బ్రహ్మంలో ఐక్యం చేసి అహం బ్రహ్మస్థితిని పొందాడు. శ్రీ నారాయణ గురుదేవులు. అద్వైత వేదాంత ప్రవక్త ఆదిశంకరుడు జన్మించిన నేలపైనే అద్వైతానికి భాష్యం చెప్పిన నారాయణ గురు జన్మించారు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, మానవత అందరికీ ఒకే భగవంతుడు అన్న సిద్ధాంతకర్త నారాయణ గురు. దళిత జనోద్ధారణ ఆయన ఏకైక లక్ష్యం. నారాయణ గురు అరువిపురంలో దళితుల కోసం ఒక దేవాలయం కట్టించాడు. దళిత దేవాలయంలో విగ్రహ ప్రతిష్టకు బ్రాహ్మణులు అంగీకరించలేదు. తనే నదీ ప్రవాహంలోకి దూకి ఒక బండరాయిని గుండెలకు హత్తుకొని 3 గంటలు ధ్యానం చేసి దానిని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించాడు. 1928 సెప్టెంబర్ 20న శ్రీ నారాయణ గురుదేవులు మహాసమాధి చెందారు. శ్రీ మలయాళ స్వామి. తెలుగు లోగిళ్లలో జ్ఞానదీపాలు వెలిగించిన మహర్షి మలయాళ స్వామి. ఏర్పేడులోని వ్యాసాశ్రమం గురించి, మలయాళ స్వామి గురించి వినని తెలుగువారు లేదనడంలో అతిశయోక్తి లేదు. 1885వ సంవత్సరం మార్చి 25న గురువాయూర్లో ఎన్నంజూర్ గ్రామంలో జన్మించారు. వేలప్పన్ చిన్ననాటి నుండి ప్రాపంచిక సుఖాలు మీద, విషయాల మీద ఆసక్తి ఉండేది కాదు. సదా భగవద్యాసలో గడిపేవాడు. కాలక్రమేణ విగ్రహ పూజ కన్నా ఆత్మారాధన మిన్నా అన్న రహస్యం అప్పుడే గ్రహించాడు. బొత్తిగా ప్రాపంచిక స్పృహ లేకుండా ఎన్ని రోజులైనా సమాధిలో ఉండిపోగల ధ్యాని. ప్రాచీన కాలం నాటి ఋషివాటిక వంటిది మలయాళ స్వామి నెలకొల్పిన వ్యాసాశ్రమం. 1962 జూలై 12న అర్ధరాత్రి 12 గంటలకు వారు బ్రహ్మైక్యం చెందారు. సాయి రూపం దివ్య తేజం. షిరిడి సాయిబాబా ప్రతిమకు ఒక విశిష్టత, పవిత్రత ఉంది. సాయిబాబా విగ్రహం పైన చూపు నిలిపి రెప్ప వేయకుండా చూడగలిగితే సాయి సజీవంగా కూర్చొని దర్శనమిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్క క్షణం దివ్యానుభూతితో ఒళ్ళు పులకరిస్తుంది. శిల్పకారుని ప్రతిభకు అది దర్పణం. సాయి తరచూ భక్తులకు హామీ ఇచ్చేవారు. మీ పిలుపు సమాధిలో ఉన్న నాకు వినిపిస్తుంది. నా సమాధి నుండి మీకు ఆశీస్సులు అందుతాయి. ఇది సత్యం, నిత్యం, ప్రమాణం. ఇంకా సార్వరీయం అనే అనుబంధ శీర్షికలో
మాస్టర్ సార్వరి గారు మరికొన్ని అధ్యాయాలను రాశారు. నేనంటే నేను కాదు, నీవంటే నీవు కాదు, నేనంటే ఎవరు అన్న ప్రశ్నను పెద్ద మీమాంస చేసి పెట్టారు మన పూర్వీకులు. జ్ఞానులైన వారు సత్యాన్ని అన్వేషించసాగారు. యోగులైన వారు సత్యంతో ఉన్మీలనం చెందారు. నాటి నుండి నేటి దాకా నేనంటే ఎవరు అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒక మహారాజు మహర్షిని ప్రశ్నిస్తాడు, హృదయం అంటే ఏమిటి మహర్షి, అది ఎక్కడున్నది? మనసు స్థిమిత పడడం అన్నారు, మనస్సు ఆచూకీ ఎక్కడా? మనస్సుకు హృదయానికి ఏమిటి సంబంధం? హృదయం గురించి మనసు గురించి తెలుసుకోవాలంటే వాటిని వదిలి శూన్యం కావాలి. ఆ శూన్యస్థితికి చేరుకునే ఉపాయం చెప్పండి మహర్షి. బయట శబ్దాలను క్రమంగా నిస్తబ్దం చేయండి. బయట ప్రపంచం ఒకటి ఉన్నదన్న భావన నుండి నిష్క్రమించండి. అప్పుడు అంతర ప్రపంచం ఒకటి ఉన్నదని తెలుస్తుంది. దానిని పరిచయం చేసేది నీ హృదయం. ఆ రసస్పందన నీ హృదయానిది. అది సాధ్యమా మహర్షి? ఏది సాధించాలన్నా సాధన అవసరం, దృఢ సంకల్పం అవసరం. ప్రయత్నిస్తే అసాధ్యమన్నది లేదు. మనసు చేసే కాకావికలు నెమ్మదిగా హృదయానికి బదిలీ చేస్తుంది. అవే జ్ఞాపకాలే బాధిస్తుంటాయి. యోగి అయినవాడు గతాన్ని మర్చిపోతాడు, జ్ఞాపకాలను సమాధి చేసి వర్తమానంలో జీవిస్తాడు. అందుకే యోగి హృదయం నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ నేను విశ్వర్షి గారి కొటేషన్ మరొకటి నేను వినిపించదలుచుకున్నాను. మనసు ఉన్నంత వరకు నేను తాపత్రయపడుతూనే ఉంటుంది, తొట్టు పడుతూనే ఉంటుంది. అందుకే మనసు నుండి నేనును తొలగించాలి. అంతేగాని మనసే లేని స్థితికి రావటం కాదు. దీనికి ఉపకరించేదే ధ్యాన స్థితి. సెల్ఫ్లెస్ సెల్ఫ్, మైండ్లెస్ మైండ్ అన్న పదాలు తాత్విక పుట్టలలోకి ఎక్కింది ఈ విద్వేషంతోనే. అసలు మనసు పనిచేయడం ప్రారంభించిన తర్వాతనే కదా అహం పుట్టుకొచ్చేది. పురివిప్పే అహాన్ని నిరోధించి నియంత్రించడమే నిర్వాణం. అంతెందుకు? మానసిక చంచలత్వం నుండి బయటపడగలిగితే ఉత్పన్నమయ్యే భావోద్వేగాల నుండి బయటపడగలం. భావోద్విగ్నతలు దరిచేరని స్థితి వల్ల మృత్యుఛాయలు సైతం భౌతిక జీవనంపై అంత త్వరితంగా పడవు. విశ్వర్షిగారి కొటేషన్. ఆధ్యాత్మిక పరిమళాలు. ఆధ్యాత్మికంగా జీవించాలన్న ఆలోచన రావడమే గొప్ప మార్పు అంటారు మాస్టర్ సార్వరి గారు. ఈ వాక్యాలు నాకు బాగా నచ్చింది. ఆధ్యాత్మిక జీవితం అన్నది ఒక చక్కని పూదోట. ఎవరి పెరడులో వారే తోటను పెంచుకోవాలి. మంచి మంచి మొక్కల్ని తెచ్చి నాటుకోవాలి. అవి మంచి పూలు పూస్తాయి. మధ్య మధ్య పెరిగే పిచ్చి మొక్కల్ని, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి. లేకపోతే అది పిచ్చి తోట అవుతుంది. ఒక్కరోజులో మొక్కలు పెరగవు. ఒక్కరోజు అన్యమనస్కంగా యోగం చేసినంత మాత్రాన ఆధ్యాత్మికత వచ్చి ఒడిలో పడదు. అది పెరగాలి, పుష్పించాలి. తోటమాలికున్నంత ఓర్పు, సహనం, పట్టుదల, ఆశ సాధకునికి ఉండాలి అంటారు మాస్టర్ సార్వరి గారు. గురువు పైన గురి, భగవంతుని పైన విశ్వాసం ముఖ్యం కాదు, మన ఆత్మ పైన ఆలోకన ముఖ్యం. సరాగంలో విరహరాగం. ఆధ్యాత్మిక విద్య ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉన్న మాట నిజమే, కానీ ఉపనిషత్తు శ్లోకాలు, సూక్తులు కంటతా పెట్టినంత మాత్రాన ఎవరు జ్ఞాని అయినట్లు కాదు. సూత్రబద్ధంగా జీవించగలగాలి. సత్యనిష్ట ఆచరణలో కనిపించాలి. ఆధ్యాత్మికతను ఒక విత్తుగా హృదయం లోపల నాటుకోవాలి. దానికి ప్రేమ జలాలు పోయాలి. ఆధ్యాత్మిక రంగంలో అర్థింపు, దేవరింపు, బెదిరింపు ఉండవు. ప్రేమ, త్యాగం, సంయమనం, నివేదన ఆధ్యాత్మికత. సరాగంలో విరాగం లాంటిదే విరహరాగం. విరహరాగం వైరాగ్యం. అంటే అన్నీ వదులుకోవడం కాదు, వేటి పట్ల అనురాగం పెంచుకోకపోవడం, బంధాలు వేయకపోవడం. అది ఆధ్యాత్మికత జీవన రహస్యం. జీవితం పట్ల నిర్లిప్తమైన అవగాహనతో
భౌతిక జీవనం సాగిస్తూనే సుఖాలు భోగాలు అనుభవిస్తూ మధ్య కాస్త వీలు చూసుకొని తెర తొలగించి లోపలికి అప్పుడప్పుడు తొంగి చూడడం ఆధ్యాత్మికత నిత్య జీవితానికి ప్రతికూలం కాదు. ఆధ్యాత్మికత జీవితాన్ని మన అభిరుచులకు అనుగుణంగా మలుచుకోవచ్చు. ఈ తోట పూల తోట, ఇది మన స్వంతం. గతంలో బ్రతికే తత్వం, గతజల సేతుబంధనం అని ఒక సామెత వాడుకలో ఉంది. నీళ్లన్నీ సముద్రం పాలైన తర్వాత ఆనకట్ట కట్టి ప్రయోజనం ఏమిటి? ఆ సత్యాన్ని నదీ జలాల విషయంలోనే కాక మన జీవితాలకు అన్వయించుకోవచ్చు. మాస్టర్ సార్వరి గారు అంటారు, నాకు గతాన్ని తవ్వుకోవడం బొత్తిగా ఇష్టం లేదు. నిన్నటి వరకు జరిగినవి ఏవీ మనకు ఉపయోగం లేదు. గత స్మృతులు ఎంత నిరుపయోగమో భవిష్యత్తును గురించిన కలవరింతలు అంతే దండగా. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి కలవరించకుండా వర్తమానాన్ని నమ్ముకోవడం జ్ఞాని యొక్క లక్షణం. నిన్న రేపులను నేడులో లయింపజేయడమే జ్ఞానం, అది పూర్ణత్వం. ఇక్కడ విశ్వశ్రీ గారి కొటేషన్ నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. గతాన్ని తవ్వితే గాయం మనకే, గతాన్ని తవ్వితే గాయం మనకే. గతాన్ని కాలానికి వేలాడదీసి వర్తమానానికి గాలం వేయడం తెలియాలి. గతాన్ని బాగు చేయలేం కానీ వర్తమానాన్ని బాగు చేయగలం. జాగు చేయకుంటే భవిష్యత్తులో బాగా రాణించగలం. విషయానికి వస్తే బ్రతకడం జీవించడం కాదు, బ్రతకడానికి తిండి కాని తిండి కోసం బ్రతకడం కారాదంటారు సార్వరి గారు. రోజు గడవడం జీవించడం అనిపించుకోరు. మనం చనిపోయిన తర్వాత మన ముద్రలు లోకంలో మిగలాలి, మన పనులు మిగలాలి, వాటి ప్రయోజనాలు ముందు తరాలకు అందాలి. మన జీవితం పదిగురికి మార్గదర్శకం కావాలి. మంచి మార్పు కోరడం యోగికి పరిణామ లక్షణం. ఆత్మ నివేదన ఆంతర్యం. శీర్షాసనం వేసినంత మాత్రాన యోగం అభినట్లు కాదు. ఆత్మను ఎవరూ చూడలేరు, చూడరు. అయితే ఆత్మను తెలుసుకోవడం ఎట్లా సాధ్యం? ఆ ప్రయత్నంలో చివరి అంకం నివేదన. ఆత్మ నివేదన చేసుకోవడం ఎలాగా? అవును, పెద్ద తికమక. నివేదనలోనే ఆత్మదర్శనం రహస్యం ఉంది. మన వాళ్ళు నైవేద్యాన్ని కూడా నివేదన అంటారు. తమకిష్టమైన పిండి వంటలు, పళ్ళు, పలహారాలు దేవుడి ముందు పెట్టి తిను స్వామి అనడం నైవేద్యం. దేవుడు తిన్నాడని తృప్తిపడి తాము ఆనందంగా ఆరగిస్తారు. నిజానికి నివేదన అంటే ఆత్మ సమర్పణ. మనం సర్వం దేవుడికి సమర్పిస్తే మనకు మిగిలేదేమిటి? ఏమీ మిగలకుండా చేయడాన్నే నివేదన అంటారు. అంటే శూన్యం కావడం, ఏమీ లేకుండా శూన్యం అయిపోవడం నిజమైన నిర్వాణ పర్వం. అందుకు ఎంత గట్టి సంకల్పం కావాలి, ఎంత సాధన కావాలి, ఎంత కైంకర్యం కావాలి. శూన్యమైతే సృష్టి రహస్యం తెలుస్తుంది, బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. ఆత్మ నివేదన లక్ష్యం అది, పరమార్థం అది. మాస్టర్ సార్వరి గారు అంటారు, ఆ మాత్రం శూన్యం కాకపోతే గురువు ప్రభావం సాధకుని పైన పనిచేయదు. ఆ శూన్యం ఆవలి తీరం నుండే గురువుతో కలిసి అడుగులు వేయగలిగేది. ఆ శూన్యాన్ని దాటించగలిగేది గురువే. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తిలోని ఆధ్యాత్మిక వర్చస్సు, తపోశక్తి, యోగ బలం. పరమాత్మ ఎలాగైతే అరూపమో అలాగే గురుతత్వము అరూపం. ఒక రూపంలో అరూపంగా ఉన్న శక్తిని, ప్రజ్ఞను గురువు అనవచ్చు. గురుకృప కొందరికి డైరెక్ట్గాను ఇంకొందరికి ఇండైరెక్ట్గాను అందుతుంది. గురుభావన గుండె నిండా నింపుకోగలిగితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శిష్యులైన వారిని, గురువులైన వారిని నడిపించేది మాస్టర్లు, వారు పరమ గురువులు. గురువు ఉపదేశంతో గాని అంతర్గురువు కళ్ళు విప్పడు, చైతన్యం పొందడు. ఉపదేశం ద్వారా బాహ్య గురువు మన నిజ గురువును మనలోకి బదిలీ చేసి తాను రంగం నుండి నిష్క్రమిస్తాడు.
గురుకృపయే ఈశ్వర చైతన్యం. శిష్యుడు గురువుతో తన్మయం కావడమే నిజమైన నివేదన అంటారు మాస్టర్ సార్వరి గారు. ఇంతేనా బ్రతుకంతా అనే అధ్యాయంలో ఈ కాలంలో నిర్మలమైన ఆధ్యాత్మిక జీవనం సాధ్యమా అన్న ప్రశ్నకు నేడు మనిషి అనేక ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్నాడు. సరే, ఆ ఒత్తిళ్లు ఎవరు కల్పించారు? తను కల్పించుకున్నవే కదా. వాటిని వదిలించుకోవడం తన పని. తీరిక ఉండడం లేదు, ఎంత సంపాదించినా చాలడం లేదు అంటే ఆశ చావడం లేదని అర్థం. జీవితం మనది, జీవించడం చావడం మన చేతుల్లోనే ఉంది. వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మికత తోడు చాలా అవసరం. ఆధ్యాత్మికత జీవితాన్ని పరిమళభరితం చేస్తుంది. సంపాదనపై ఉన్న శ్రద్ధలో పదవ వంతు వ్యక్తిత్వ వికాసంపై ఉంటే చాలు, ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత ఉంటుంది. లేనిదల్లా కదలిక, ఆవరించిన స్తబ్దత, అలసత్వం. కాస్త ప్రేరణ చాలు చైతన్యం కలగడానికి, కాస్త చైతన్యం చాలు ఆత్మను మేల్కొల్పడానికి. అసలు ఆధ్యాత్మికత్వం జీవించే విధానంలో ఉండాలి. సంసార బాధ్యతలు సరిగ్గా నిర్వహించని వారిని శ్రీరామకృష్ణ పరమహంస మందలించేవారు. బ్రహ్మచర్యం పాటించలేని వారు సన్యాసానికి అర్హులు కారని స్వామి వివేకానంద అనేవారు. నిజానికి సన్యాసుల కంటే, బ్రహ్మచారుల కంటే సంసారపక్షంగా జీవిస్తూ యోగం చేసేవారు పూర్ణ వికాసం చెందగలరని మాస్టర్ సివివి గారు అనేవారు. మనిషికి నైతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన వ్యక్తిత్వం చాలా అవసరం. ఆధ్యాత్మికత అంటే ధర్మదర్శనాలు, పూజలు, వ్రతాలు, పరమభక్తి ప్రదర్శనం కాదు. సెల్ఫ్ డిసిప్లైన్, నైష్కర్మ సిద్ధి. నిజానికి సత్యం అన్నది ప్రతి వ్యక్తిలో నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది. నిజానికి ఆధ్యాత్మిక రంగంలో ఎదుగుదలతో పాటు స్థిరపడం అత్యంత ఆవశ్యకం. నిజాయితీ గల జిజ్ఞాసి మతానికి అతీతుడవుతాడు. మతాన్ని వదిలిన వానికి మానసిక అలజడులు ఉండవు. మహావృక్షం నీడలో మరొక చెట్టు ఎదగదుగా. మహాత్ములు మళ్లీ జన్మించరు. ఈ అధ్యాయంలో పునరపి జననం, పునరపి మరణం అనేది ఆదిశంకరుని సూక్తి సుధ. అది మామూలు మనుషులకు వర్తిన సూత్రం. మహాత్ములకు మరణం ఉండదు. జీవి లక్ష్యం జనన మరణ వలయం దాటిపోవడం. మహాత్ములుగా జీవించిన అందరి ఆనవాళ్లు భూమి మీద మిగిలి ఉండవు. సమాధుల మీద చిక్కించుకున్న పేర్లు శాశ్వతంగా ఉండవు. ఐచ్ఛికంగా మరణాన్ని స్వాగతించే వారున్నారు. వారు కాలగర్భంలో జారిపోతారు. కాల ప్రవాహంలో సాగిపోతూ ఎక్కడో ఒక తీరం చేరి మజిలీ చేస్తారు. వారు మరణానికి తలవంచరు. వారు స్వాగతిస్తే తప్ప మరణం వారి ఛాయలకు రాదు. భౌతిక శరీరం వదలడం వారి దృష్టిలో మరణం కాదు. కనుక మహాత్ములు శాశ్వతంగా ఉంటారు. మాస్టర్ సార్వరి గారు అంటారు, నా అభిజ్ఞలో అలా ఐచ్ఛికంగా శరీరాన్ని త్యాగం చేసిన మహాయోగి మాస్టర్ సివివి గారు. ఒక స్థితిలో యోగా ఫోర్స్ భౌతిక శరీరం భరించలేదని గ్రహించారు. యాస్ట్రల్ శరీరం ఎంత శక్తినైనా భరించగలదు. ఆ శక్తిని అవసరమైన మేరకు భూమికి అందించగలదు. అంచేత ఐచ్ఛికంగా శరీరాన్ని వదిలారు. శ్రీ అరవింద యోగి భౌతిక శరీరంతో సూప్రామెంటల్ పరిశోధనలు వీలు పడవని తెలిసి శరీరాన్ని వదిలారు. అది అందరికీ అర్థం కాని యోగ రహస్యం. ప్రశ్న, భౌతిక శరీరం నుండి ఆత్మ నిష్క్రమించకుండా మనం నిరోధించగలమా, అడ్డుకోగలమా? కోరినప్పుడు శరీరాన్ని త్యజించి ఆత్మను మరొక శరీరంలో ప్రవేశింపజేసే శక్తి మహాయోగులకు ఉంటుందా? దానికి సార్వరి గారి జవాబు, అటువంటి సంఘటనలు ఉన్నాయి. తన అంతిమ యాత్రకు తానే నిర్ణయించుకున్నారు త్రైలింగ స్వామి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు నిర్ణయించుకున్న ముహూర్తానికి సమాధి చెందారు. శ్వాసను స్తంభింపచేయకుండానే మరణాన్ని ఆశ్వాసించవచ్చు. మాస్టర్ మీడియం ఒంగోల్ మాస్టర్ ఎంఎన్ గారు 6 నెలల ముందుగానే తాను చనిపోతానని తెలుసుకుని శిష్యులకు కబురంపి పసందైన విందు ఇచ్చి ఇవ్వవలసిన అంతిమ సందేశం ఇచ్చి ధ్యానం చేసుకుంటూ ప్రాణం వదిలారు. అద్భుతమైన అనుభూతి. మాస్టర్ యోగిలకు గొప్ప స్ఫూర్తి.
మృత్యు జ్ఞానం కలగడం అనేది పూర్ణయోగులకో మహాయోగులకో సాధ్యం. దానిని మరణం అనకూడదు, అది ఆత్మ నిష్క్రమణ. ఒకసారి 1922లో మాస్టర్ సివివి గారికి గుండె నొప్పి వచ్చింది, ప్రాణం పోయింది. ఇంట్లో అందరూ ఉరుకులు పరుగులు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి అయిపోయింది అని వెళ్ళిపోయాడు. ఏడ్చేవారు ఏడుస్తున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మాస్టర్ గారు కళ్ళు విప్పి లేచి కూర్చున్నారు. ఇంకా టైం ఉంది, ఎందుకు ఈ ఏర్పాట్లు అన్నారు. అమ్మగారికి ఉక్రోషం వచ్చి, ఏమిటి తమరు చేసిన పని, అందరికీ హడలు కొట్టేశారు, అదేదో ఎక్స్పెరిమెంట్ అయితే ముందుగా చెబితే కంగారు పడేవాళ్ళం కాదుగా అన్నారు బాధగా. ఏం లేదు, ఎటు పోవాలని నిర్ణయించుకున్నాను కదా, మార్గం సరిగ్గా ఉందో లేదో చూద్దామని అలా షికారుగా వెళ్ళాను. అంతలోకే మీరు తొందరపడ్డారు. పైన నా కోసం అన్ని ఏర్పాట్లు బాగానే జరిగాయిలే, రేపో ఎల్లుండో పోతాను అన్నారట. మాస్టర్ గారి భౌతిక శరీరం కనిపించకపోయినా వారి ఆత్మ శరీరం కనిపిస్తుందని అమ్మగారికి తెలుసు. అదే యోగ శిష్యుల నమ్మకం కూడా. మరణాన్ని జయించిన వారు మాస్టర్లు, వారే పరమ గురువులు. ఈ మాస్టర్లు మరణం జయించిన వారు అన్న దాని గురించి విశ్వశ్రీ గారి పుస్తకం 56 ఆత్మదర్శనాల్లో ది మాస్టర్ స్పిరిట్ అధ్యాయంలో చివరి వాక్యాలు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఆత్మగా నేను ఉంటాను, ఆత్మగా నేను ఉంటాను, మానవ ఆచ్ఛాదనలో నేను లేకపోయినా ఆత్మగా నేను చిరంజీవిని, అక్షరాత్మగా నీకు అందుబాటులోనే ఉంటుంటాను. శబ్దించకపోవచ్చు అయినా వినిపిస్తూనే ఉంటాను, చూడకపోవచ్చు అయినా నా చూపులు నిన్ను తాకుతూనే ఉంటాయి, నిన్ను కౌగలించుకోకపోవచ్చు అయినా నా స్పర్శ నిన్ను తాకుతుంటుంది, అన్నీ నీ అనుభూతికి అందుబాటులోనే ఉంటుంటాయి. సమాంతరంగా ఆత్మ ప్రయాణం సాగిస్తూనే ఉంటాం. ఏ అంచు మీద ఎవరుంటే ఏ సత్య మార్గంలో సాధనాత్మలం, ఆత్మదర్శనంలో మాస్టర్ స్పిరిట్లం. పై వాక్యం మాస్టర్ స్పిరిట్ అనే అధ్యాయంలో విశ్వర్షి గారు ఆత్మదర్శన 56 ఆత్మదర్శనాల్లో రచించిన వాక్యాలు. దంత వేదాంతం అనే శీర్షికల మాస్టర్ సార్వరి గారు మహాత్ములు మళ్ళీ జన్మించరు. దంత వేదాంతం అనే శీర్షికలో మాస్టర్ సార్వర్ గారు సత్యాన్ని మనంగా ఆవిష్కరించుకోగలమా అంటే అంత సులభం కాదు గాని అసంభవం కాదు అంటారు. సత్యం ఏ ఒక్కడి స్వంతం కాదు. మనకు ఏది అనుకూలం, ఏది ప్రయోజనకరం అయితే అది సత్యం. ఆత్మ అంటే విశ్వాన్ని, గగనాన్ని, భూమిని, మన మనస్సును, జీవితాన్ని ఆక్రమించి ఉండేది. ఆత్మ విశ్వాత్మతో జతబడుతుంది. అది అనంత బ్రహ్మత్వం, పరబ్రహ్మతత్వం. అది క్షణం, క్షణికం. అప్పుడు పరబ్రహ్మ అంశ మనలోనే ప్రవేశిస్తుంది. పూర్వకాలంలో ఋషులు చేసింది, సాధించింది అదే. ఆ స్థితికి చేరిన ఋషులు మాత్రమే సత్యాన్ని దర్శిస్తారు, ప్రవచిస్తారు. మనసు దాటిన తర్వాత యోగి తనకు మరణం లేదని గ్రహిస్తాడు. అంటే మరణించేది తనలో ఏమీ మిగలని స్థితి, దానికి నశించే అవసరం ఉండదు. మరణరహిత స్థితి జీవికి చరమాంకం. మనసుతో చూస్తూ మనసుని విస్మరించడం గొప్ప అనుభవం. మనసుతో చూస్తూ మనసుని విస్మరించడం గొప్ప అనుభవం. అదే మనోనేత్రం. సంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లు, చాదస్తాలతో కండిషన్ అయినంత కాలం స్వేచ్ఛ లభించదు. స్వేచ్ఛగా అన్వేషించకపోతే సత్యదర్శనం కాదు, ఆత్మస్పందన కలగదు. వేదాంతం అంటే నిత్య సత్య సాధన శోధన. ఆధ్యాత్మిక అన్వేషణ. సత్యం కోసం కలవరింతలు పలవరింతలు ఆపాలి. సత్యం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. సత్యం మనతోనే ఉంది, మన ప్రక్కనే ఉంది. తెలుసుకోవడమే ఉంది వెతుకులాట. సత్య శోధనకు 3 ఉపాధులు: ఆత్మాన్వేషణ, సహనం, సహృదయ నివేదన.
మన జీవితాల్లోనూ వ్యవహారాల్లోనూ నిబద్ధత స్పష్టత అవసరం. వివేకంతో విషయాన్ని విశ్లేషిస్తే అవరోధాలు దాటిపోవచ్చు. ప్రపంచంలో అనేక అనేక సిద్ధాంతాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఛేదించుకుంటూ ఎవరి మార్గం వారు ఏర్పరచుకోగలగాలి. సత్యాన్ని అన్వేషించే వారికి హృదయం మాత్రమే మార్గం చూపిస్తుంది. అన్వేషణ అంటే నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం, నా చుట్టూ ప్రపంచాన్ని మరచి నాలోకి పయనించడం అన్వేషణ, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నాలో లయింపజేసుకోవడం అన్వేషణ, నన్ను నా ఆత్మకు నివేదన చేసుకోవడం అన్వేషణ యొక్క చివరి మెట్టు అంటారు సార్వరి గారు. హృదయాలయంలో మనిషి జీవితంలో కొన్ని అనురాగాలు, మరికొన్ని అగాధాలు, వివాదాలు, బాధలు, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. వాటన్నింటినీ పేర్చి అందమైన బొమ్మను కూర్చి ఆనందించడం జీవితం అంటారు సార్వరి గారు. ఆత్మజ్ఞానం ఔషధం వంటిది. ఆత్మ సహకారం లేకపోతే మనిషి చేస్తున్న ప్రయత్నం నిష్ఫలమవుతుంది, తన మీద తనకు నమ్మకం పోతుంది. అలాంటి సమయంలో మనిషి దైవాన్నైనా గురువునైనా ఆశ్రయిస్తాడు. అందరికీ గురువులు లభించరు. దేవాలయం అన్నది మనోమందిరానికి సంకేతం. ఆరాధన, నివేదన, ఆత్మార్పణ ద్వారా మనిషి హృదయాన్ని భగవంతునికి సమర్పించుకుంటాడు. మనం ఏం సాధించాల్సింది? ముందుగా మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడాలి. మనిషి ఆశ విశ్వాసానికి బలాన్నిచ్చేది ప్రేమ. ప్రేమ విలువను తెలిసిన వారు తమని తాము ప్రేమించగలరు, తమ ప్రేమను పక్కవారికి పంచగలరు, తమను ఉద్ధరించుకుంటూ ఇతరుల్ని ఉద్ధరించగలరు అంటారు మాస్టర్ సాగరి గారు. ముక్కాలి పీట ఈ అధ్యాయంలో మనిషి జీవితంలో నమ్మకం, విశ్వాసం, పట్టుదల ముక్కాలి పీట వంటిది. మనిషిలోని పరిణామం తరతరానికి మార్పు చెందుతూ వచ్చింది. మొదటి తరం వారిది చెక్కు చెదని విశ్వాసం. వారు ఆచారాలకు, సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. తర్వాతి తరం వారిది నమ్మకం, మార్పును స్వాగతించిన కాలం. మూడో శ్రేణి రాజసం, ఎదురు తిరిగి ప్రశ్నించడం, ధీటుగా నిలబడడం, అది అభ్యుదయం, ప్రగతి, నవ్యత. పై మూడు రకాల విశ్వాసాలను విశ్లేషిస్తే మనదైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇక్కడ మానవ పరిణామం గురించి విశ్వశ్రీ గారి స్టేట్మెంట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మానవ పరిణామం గురించి విశ్వశ్రీ గారి ఆలోచనలు విందాం. మానవం మారటం అనేది మరింత మెరుగు కోసం, మరింత సక్సెస్ కోసం. ఇది టైమ్ ఫర్ సక్సెస్ అనే బుక్ లో ఉంది. ఈ మెరుగులో, ఈ సక్సెస్ లో మనం ఉండాలి. ఈ మెరుగులో, ఈ సక్సెస్ లో మనం ఉండాలి. మన స్వభావంలో మెరుగులు, సక్సెస్లు కనిపించాలి. మన సక్సెస్ లో మెరుగులు, మెరుపులు కావాలి. మన వ్యక్తిత్వమే మెరుగైన వర్తనం అయి తీరాలి. సక్సెస్ లా మెరియాలి. ఆ సక్సెస్ అచిరకాలం ప్రభావం చూపాలి. ఆ సక్సెస్ కోసమే మనం మారవలసిందే, మారి తీరవలసిందే. ఎలా? ఎలా అంటే ఇలా, జీవితాన్ని అర్థం చేసుకోవడం ఆరంభిస్తే సక్సెస్, ప్రపంచాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే సక్సెస్, జీవితము, ప్రపంచము మనకు కావాలనిపిస్తే సక్సెస్. ఇంతకీ ఇలా మారటం అన్నది మరింత ఎదగటం కోసం, మరింత పరిణతి కోసం, మరింత ఉన్నతి కోసం, మరింతగా అర్థవంతంగా జీవించడం కోసం. ఇలా మారుతూ మారుతూ మనల్ని మనం మర్చిపోయేంతగా మారుతాం. అలా మారుతూ మారుతూ మైమర్చినప్పుడు జీవితం కుదిపినట్టే మేల్కొంటాం. ఆ మేల్కొలుపుతో అవుట్సైడర్గా మారుతూ వచ్చిన మనం మళ్ళీ ఇన్సైడర్గా మారటానికి సిద్ధమవుతాం. విశ్వశ్రీ గారి రచన ద్వారా మనం తెలుసుకున్నది మనిషి లౌకిక మార్పు అలౌకిక మార్పుకు దారితీస్తుంది అనే సత్యాన్ని. ఆత్మవిశ్వాసం ఏర్పడాలన్నా, సంస్కారం అలవడాలన్నా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ గతాన్ని గతంలోకి తోసివేస్తూ ముందుకు సాగాలి. దానికి విజ్ఞత, విచక్షణ అవసరం. జ్ఞానులు హృదయం శూన్యం చేసుకొని హృదయశూన్యాన్ని వినగలిగేవారు. వీరు ఒంటరిగానే పోరాడుతూ ఆధ్యాత్మిక రంగంలో కొత్త బాట వేసి నవ్యతను సమాదరించేవారు. అలాంటి వారి కృషి
మానవ పరిణామానికి ఎంతో దోహదం చేస్తుంది. ప్రియ భావన, మాస్టర్ సార్వరి గారు చిన్న కవిత్వం లాగా, రెక్కలు విప్పుకొని శూన్య గగనాల వైపు నేను ఎగిరిపోతుంటే అమృతతుల్యులైన తేజస్శరీరు నన్ను స్వాగతిస్తారు. అమృతతుల్యులైన తేజస్శరీరులు నన్ను స్వాగతిస్తారు. నేను అమృతుడిననే భావం నాలో కలుగుతుంది. ఎంతటి ప్రియ భావన, ఈ ప్రపంచం నాకెందుకు అనిపిస్తుంది. మాస్టర్ సార్వరి గారి అభౌతికత్వానికి నిదర్శనాలు పై వాక్యాలు. నీవు శూన్యం కావాలి. ఒక జ్ఞాని వృద్ధుడైన గురువు ఆశీస్సులు అనుగ్రహం కోసం ఒకతను అతని వద్దకు పలుమార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి గురువు అతనిలోని లోపాలను ఎత్తి చూపి అవి వదిలేసిరా అనేవారు. దాంతో విసుగు చెందిన వ్యక్తి, ఈరోజు గురువు అనుగ్రహం పొందకపోతే మరిక రాను, అతను గురువే కాదు అని తీర్మానించుకున్నాడు. గురువుగారు అన్నారు, నాయన నీకు ఇష్టమైనవి అయిష్టమైనవి చాలా వదులుకున్నావు, బాగుంది. చివరగా ఒకే ఒక్క షరతు, శూన్యం చేసుకొని రా, నీకు మార్గం చూపిస్తాను అన్నారు. అదేమిటి, అన్ని వదులుకునే మీ దగ్గరకు వచ్చాను, ఇంకా శూన్యం కావడం ఏమిటి ప్రశ్నించాడు. దానికి గురువు, అవునా మంచిది, లేదు అన్న భావన సైతం నీలో శూన్యం కావాలి. నీవు శూన్యాన్ని తెలుసుకోవడమే గొప్ప అనుభవం అనుకున్నావు కదా, ఆ అనుభవం సైతం శూన్యం కావాలి. దానికి శిష్యుడు, నాకు తెలుస్తుంది నాది శూన్యస్థితి అని అంటాడు. దానికి గురువు అంటాడు, నిజంగా నీవు శూన్యం అయితే నా అవసరం నీకు ఏర్పడదు. నీ ఆంతర్యాన్ని నీవు చెప్పకపోయినా నిన్ను నిలువెల్లా చదివేవాడు గురువు అని మాస్టర్ సార్వరి గారు గురువు యొక్క ఆంతర్యాన్ని ఈ విధంగా సూచిస్తున్నారు. పద్మం పరిణామ సంకేతం. ఒకసారి రాజుగారికి బుద్ధుని చూడాలనే కోరిక వచ్చింది. తన అంతస్తుకి తగిన బహుమతి ఇవ్వాలనే తలంపుతో ఒక రత్నహారాన్ని బుద్ధునికి సమర్పించాలనుకున్నాడు. దానికి రాణి, బుద్ధుడు పూర్వాశ్రమంలో రాకుమారుడు, వాటి మీద ఎటువంటి ఆసక్తి ఉండదు, ఒక పద్మం తీసుకువెళ్ళండి అని సలహా ఇచ్చింది. రాజుగారికి అహం దెబ్బతింది. రత్నహారం కన్నా పద్మం ఏ విధంగా గొప్ప? ఆ రాజుకు తెలీదు పద్మం పవిత్ర హృదయానికి సంకేతం అని. కానీ రాణిగారి మాటను కాదనలేక రత్నహారం పద్మం రెండూ పట్టుకుని వెళ్ళి బుద్ధునికి బహుమతిగా సమర్పించాలనుకున్నాడు. బుద్ధుడు రాజును ప్రేమగా అలంకరించాడు. రాజు ముందుగా రత్నహారాన్ని బహూకరించాడు. బుద్ధుడు దానిని తీసి అవతల పారేయమన్నాడు. రాజుకు అర్థం కాలేదు. తర్వాత పద్మాన్ని సమర్పించుకున్నాడు. దానిని అవతలకి విసిరివేయమన్నాడు. రాజుగారికి మతిపోయి బుద్ధుని మనస్తత్వం తెలియలేదు. బుద్ధుని ప్రక్కనే ఉన్న ఆనందుడు రాజుగారి అవస్థను చూసి అకాలం నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు, నేనేం తప్పు చేశాను అని రాజు ఆనందుణ్ణి ప్రశ్నించాడు. భగవాను వదలమన్నది మీ రత్నాలహారం కాదు, మీ పద్మం కాదు, నేను అనే మాటని, నాది అనే భావనను మీరు వదలవలసింది. మీరు వదులుకోవలసింది వస్తువును కాదు, భావనను. భావన శూన్యమైతే మనసు శూన్యమైనట్లే అన్నాడు. ఎవరైనా అహాన్ని వదిలిన తర్వాతనే గురువును ఆశ్రయించాలి. రిక్త హస్తాలు కాదు, శూన్య మనస్సు ముఖ్యం. ఇక్కడ మళ్ళీ నేను సార్వరి గారి కొటేషన్ ఒకటి, మనస్సు ఉన్నంత వరకు నేను తాపత్రయ పడుతూనే ఉంటుంది, తొట్టుపడుతూనే ఉంటుంది. అందుకే మనసు నుండి నేనును తొలగించాలి. అంతేగాని మనసే లేని స్థితికి రావటం కాదు. దీనికి ఉపకరించేదే ధ్యాన స్థితి. సెల్ఫ్లెస్ సెల్ఫ్, మైండ్లెస్ మైండ్ అన్న పదాలు తాత్విక పుటల్లోకి ఎక్కింది ఈ ఉద్దేశంతోనే. అసలు మనసు పనిచేయడం ప్రారంభించిన తర్వాతనే కదా అహం పుట్టుకొచ్చేది. పురివిప్పే అహాన్ని నిరోధించి నియంత్రించడమే నిర్వాణం. అంతెందుకు, మానసిక చంచలత్వం నుండి బయటపడగలిగితే ఉత్పన్నమయ్యే భావోద్వేగాల నుండి బయటపడగలం. భావోద్విగ్నతలు దరిచేరిన స్థితి వల్ల మృత్యు ఛాయలు సైతం భౌతిక జీవనంపై అంత త్వరితంగా పడవు. శక్తిపాతం అనే అధ్యాయంలో ఢిల్లీ నుంచి ఫోన్ కాల్. గురుజీ, మీ పుస్తకం కుండలిని చదివాను, వెంటనే ధ్యానం చేశాను, అద్భుతం. నాకు కుండలిని లేచి అనాహతం వరకు వచ్చింది అని ఆనందంగా చెప్పాడు. ఆయన పేరు భార్గవ, ఒక సర్జన్. ఇంకా నన్నేం చేయమంటారు గురుజీ అని ప్రశ్నించాడు. మీరు గురుజీ అంటున్నారు, ముందు ఆ ప్రయోగాన్ని ఉపసంహరించుకోండి. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు, పైగా నేను గురువును కాను. కుండలిని అద్భుతంగా రాశారు,
ఆ పుస్తకం వద్దన్నా మిమ్మల్ని గురువుని చేస్తుంది, నాలాంటి వారందరికో జ్ఞానం శక్తిపాతం కలిగిస్తుంది. నేను కేవలం రచయితను, కాస్త యోగ సాధకుణ్ణి. నా రాతలు కొందరిలోనైనా చైతన్యం కలిగిస్తే మహాప్రసాదం అన్నారు సార్వరి గారు. ఆయనలో కుండలిని స్పందన కలగడానికి నా ప్రమేయం ఏమీ లేదు. గురువుల పర్మిషన్తో ఎవరిలోనూ కుండలిని జాగృతం కాదు, లోపల వేడి పుట్టాలి. ఆయనకు ఆత్మ సంస్కారం పుష్కలంగా ఉంది, ఆత్మను గురించిన అవగాహన జ్ఞానం ఉంది. లేనిది విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం చదవడం వల్ల కలిగింది. అతని ఆత్మ గురువే యజగురువు పాత్ర ధరించాడు. అతనిలో ప్రవేశించిన ఆత్మగురువు అతని శక్తిని ఆవిష్కరింపజేశాడు. ఈ పెద్ద మనిషి భౌతికమైనవి ఏమీ కోరలేదు. ఏ కోరిక లేకుండా ధ్యానం చేసి తనను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. కాబట్టి తనకు అర్హమైంది లభించింది. అందులో గురువు పాత్ర బహుస్వల్పం. ఆత్మార్పణ ముఖ్యం. ఎంతటి జ్ఞానమైనా అహంకారం చాటున కృషిస్తుంది, నిరుపయోగం అవుతుంది. నిన్ను శూన్యం చేసే గురువు. మన మనసు ఎప్పుడూ తెల్ల కాగితంలో ఉండాలంటారు మాస్టర్ సార్వరి గారు. ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియాల్సిన అవసరం లేదు, అది అజ్ఞానం కాదు. అనవసర విషయాలు తెలియకపోవడం మంచిది. యోగానికి బొత్తిగా నప్పని అంశాలు భేషజం, ఆడంబరం, స్వోత్కర్ష. గురువు ఎవరు? గుర్జిఫ్ అనే ఒక గొప్ప యోగి ఉన్నాడు. ఆయన రమణ మహర్షి, అరవింద యోగి, మాస్టర్ సివివి గారిల సమకాలికుడు, వారికి సమవుజ్జి. ఆయన జిడ్డుకృష్ణమూర్తికి ధీటైన మేధావి, ఓషోకి అత్యంత ప్రీతిపాత్రుడు. గుర్జిఫ్కి శిష్యులు లేరు, తాను గురువునని చెప్పడు. ఓస్పెన్స్కి గుర్జిఫ్ గురించి విని ఆయన శిష్యుడు కావాలని కోరికతో ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. ఓస్పెన్స్కి పెద్ద ఫిలాసఫర్. గుర్జిఫ్ ఆయన కళ్ళల్లోకి నిశితంగా చూసి ఒక తెల్ల కాగితం చేతిలో పెట్టి పక్క గదిలో ఒంటరిగా కూర్చొని నీకు తెలిసిన విషయాలు ఒకవైపు, తెలియని విషయాలు రెండో వైపు రాసి తీసుకురమ్మని ఆదేశించాడు. ఓస్పెన్స్కి పెద్ద ఫిలాసఫర్, రచయిత, తాత్విక సిద్ధాంతాలు చేశాడు. గుర్జిఫ్ అతని కళ్ళల్లోకి చూసిన క్షణంలో అతని మెదడు శూన్యమైంది. ఒక్క ఆలోచన కలగలేదు. ఎంత ఆలోచించినా ఒక్క అక్షరం ముక్క రాయలేకపోయాడు. ఓస్పెన్స్కి మొదటిసారిగా తన అజ్ఞానాన్ని గుర్తించాడు, తనకేమీ తెలియదన్న సత్యాన్ని గ్రహించాడు. దూరదర్శనం వల్ల జ్ఞానార్థి అయిన ఓస్పెన్స్కి కన్నీరు మున్నీరైంది. నాకేమీ తెలియదు మాస్టర్, మీరు నేర్పితే నేర్చుకుంటానంటూ అహంకారం, దర్పం, గర్వం అన్నీ వదిలి గురువు నీడన చేరాడు. గురువుకు తనను సమర్పించుకున్నాడు. మనిషి అంటే నిర్వచనం ఏంటి? భౌతిక రూపం, అందులో మనస్సు, ప్రాణం, జీవం, ఆత్మ, చైతన్యం కలిసి ఉంటేనే మనిషి. ఈ ఐదు అంశాలు సరిగ్గా పనిచేస్తేనే మనిషికి విలువ, మానవత్వానికి నిర్వచనం అర్థం తెలుస్తుంది. విచిత్రం ఏమిటంటే మనిషి మణుగడుకు అవసరమైన ఐదింటిని మనిషి పట్టించుకోడు. మనసు మూడు పొరల సంపుటీకరణ, వివేకము, ఆధ్యాత్మికత, జ్ఞానం మూడు అత్యంత విలువైనవి. మైండ్ మొగ్గు తొడగగానే బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి వికసించగానే వివేకం కలుగుతుంది. వివేకం జ్ఞానమధువుల్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక సువాసనని విరజిమ్ముతుంది. మాస్టర్ సార్వరి గారు అంటారు, అభౌతికాలు అగోచరాలు కావచ్చు, అనుభూతికి అందనివి కావచ్చు, ప్రయత్నం చేస్తే తెలివిగా అక్కడికి వెళ్ళి రావచ్చునన్న విశ్వాసం ముందుగా ఏర్పడాలి. అసలు మన భౌతిక శరీరంలో ఆయా లోకాల ప్రతిరూపాలు ఉన్నాయని తెలుసుకుంటే సూక్ష్మ రూపంలో సూక్ష్మ లోకాలను ప్రయాణం కావచ్చు. ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంది. ఆ శక్తి జీవశక్తి కానివ్వండి, ప్రాణశక్తి కానివ్వండి, అది లేనిది జీవితం లేదు. మనకు తెలియకుండా, కంటికి కనిపించకుండా మనలో నిండుగా శక్తి ప్రసరణ జరుగుతుంది. తనది కానిది, తనకు అవసరమైనది ఒక అతీంద్రియ శక్తి ఏదో మనిషికి చేరువగా ఉంది, అందుబాటులోనూ ఉంది. దానిని అందుకునే ప్రయత్నం చేయాలి, వినిమయం చేసుకోగలగాలి. ఆ శక్తిని అందుకున్న వారు మహాత్ములు అవుతున్నారు, యోగులు అవుతున్నారు, లేనివారు సామాన్యులుగా ఉండిపోతున్నారు. ఎందువల్ల? జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం లేకపోవడం అజ్ఞానం కాదు, దానికోసం ప్రయత్నించకపోవడమే అజ్ఞానం, అది క్షమార్హం కాదు అంటున్నారు మాస్టర్ సార్వరి గారు. మన భౌతిక శరీరం లోపల తెలియని సూక్ష్మ శరీరాలు ఉన్నాయని కొద్ది మంది నమ్ముతారు. నిద్రలోనూ ఆలోచనలోనూ ప్రతి మనిషి తన ప్రతిరూపాన్ని, ప్రతిబింబాన్ని చూడడం సహజం. నిద్రలోనైనా తన నుండి తన వంటి రూపం వేరు కావడం
అందరి అనుభవం. అదే భావ శరీరం. దాని వెంట మరో 10 అడుగులు వేస్తే యాస్ట్రల్ శరీరం ఉన్నట్లు తెలుస్తుంది. యాస్ట్రల్ శరీరం వెంట పరుగులు తీస్తే ఉండి లేనట్లు ఛాయా మాత్రంగా సూక్ష్మ శరీరం తెలుస్తుంది. శరీరం అనుభవించే కోపతాపాలు, ఆనంద విషాదాలు, బాధలు, సుఖానికి సుఖాలు నిజానికి అనుభవించేది మనసు. మనసు మొద్దుబారితే ఒక్క బాధ తెలియదు. మొద్దుబారిన పిచ్చివాడికి, మనసు దాటిపోయిన మహర్షికి తేడా లేదు. అంచేతనే మనసును దాటిన అవధూతులు, మస్తానులు పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫిజికల్ బాడీ నిర్మాణంలో ఎన్ని తేడాలో మెంటల్ బాడీ నిర్మాణంలోనూ అన్నీ తేడాలు ఉంటాయి. ముందుగా ఏర్పడేది భావ శరీరం. దాని ప్లాన్ ప్రకారమే భౌతిక శరీరం రూపుదిద్దుకుంటుంది. భావ శరీరం నుండి వెలువడే ఆలోచనలు భౌతిక శరీరంలో ప్రవేశించగానే చల్లబడిపోతాయి, చప్పబడిపోతాయి. అవన్నీ ఎమోషన్స్ గా, ఉద్రేకాలుగా, వాంఛలుగా, కోరికలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అవే మన ఫీలింగ్స్. ఒక మహర్షి, మరొక పరమహంస, ఒక మహాయోగి, వారితో మనకు ప్రత్యక్ష పరిచయాలు లేకపోయినా, వారిని భౌతికంగా మనం దర్శించకపోయినా, వారిని స్మరిస్తూ వారి భావాలను ఆవాహన చేసుకోవచ్చు. ధ్యానంలో వారి భావసుమాలను ఆఘ్రాణించవచ్చు. వారి స్థాయికి మనం ఎదగకపోయినా భావనా పరంగా ఆ స్థాయిలో మనల్ని ఊహించుకోవచ్చు. మాస్టర్ సివివి గారు, సిరిడి సాయి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస చేసిన పనులన్నీ మనం చేయలేకపోవచ్చు. ఎవరిని మనం అనుకరించిన అవసరం లేదు. ఒక స్థాయికి చేరిన మహాత్ముల ఆలోచనలు ఒక్కలాగే ఉంటాయి. అహాన్ని వదిలిన ఆత్మస్వరూపులు వారు. బుద్ధ చైతన్యం మనలో పనిచేస్తే మనము బుద్ధునితో సమానమే. మన ఆలోచన, ప్రవర్తనలు అచ్చం అలాగే ఉంటాయి. మనోభూమికను సిద్ధపరచుకోవడమే మన ఇష్టం. ఆధ్యాత్మికంగా అటువంటి భావస్పందన వరప్రసాదం. అది స్వయం వరం. మనలో పవిత్ర ప్రేమ, సత్సంకల్పం, నిస్వార్థ పరచింతన ఎలకొంటే తప్ప ఆ స్థితి కలగదు. ఒకరి భావ శరీరం ఎట్లా స్పందిస్తే అదే ప్రమాణంలో ఉన్న ఇతరుల మనశ్శరీరాలు అలాగే ప్రతిస్పందిస్తాయి అంటారు సార్వరి గారు. దానిని భావ సంక్రమణ అనవచ్చు. ఉదాహరణకి ఒక మంచి గురువు ఉన్నారనుకుందాం. ఆయన మనస్సెరిగి మసలుకునే శిష్యులు ఎంత దూరాన ఉన్నా గురువు హృదయ స్పందన గ్రహిస్తారు. వారి మనోభావాలను గురువు గ్రహిస్తాడు. ప్రతి ఆలోచన ఒక స్పష్టమైన భావాన్ని కలిగించడమే కాక ఒక అస్పష్టమైన రూపాన్ని కల్పిస్తుంది. వాస్తవికతకు, వస్తు నిర్మితికి దోహదం చేస్తుంది. వాటినే భావచిత్రాలు, భావరూపాలు అంటారు. భావరూపాలే అయినా వాటికి శక్తి ఉంటుంది. మనం కల్పించి ఊహించుకునే దేవతామూర్తులు అలాంటివే. సాధారణంగా మనిషి ఎక్కడికక్కడ తృప్తిపడి పైకి చూడడు. పైకి పాకితే కదా వివేకం పెరిగేది. పైకి జరిగితే తప్ప మైండ్ బాడీకి, యాస్ట్రల్ బాడీతో సఖ్యత కుదరదు. చెవిలో పువ్వు పెట్టుకొని ఎదుటి వారి నెత్తిన సటగోపం పెట్టడం ఆధ్యాత్మికత కాదు. మతం మాయ ముసుగులో కునికిపాట్లు పడ్డం సంస్కారం అనిపించుకోదు. సంస్కరణలోంచి పుట్టేదే సంస్కారం. సంస్కరణకు పునాది మార్పు. మార్పు కోరేవాడే సంస్కర్త, మారినవాడే సంస్కారి. నేటి కాలంలో అందరూ వీలైనంత ఎక్కువ మార్పును స్వాగతిస్తున్నారు. అందువల్ల భౌతిక శరీరానికి ధీటుగా, పోటీగా యాస్ట్రల్ శరీరం ఎదుగుతున్నది. ముఖ్యంగా యాస్ట్రల్ చైతన్యం వల్ల మనిషి తన నిజస్వరూపాన్ని, స్వభావాన్ని గుర్తించగలుగుతున్నాడు. తనదైన ఇంగితాన్ని ఉపయోగిస్తూ పరేంగితానికి బాటలు వేసుకుంటున్నాడు. మాస్టర్ సార్వరి గారు తన అనుభవాన్ని ఇలా ప్రస్తుతిస్తున్నారు. నాకు దైవభక్తి లేదు. దేవాలయాలకు వెళ్ళను. వెళ్ళి భక్తి నటించలేను. నేను నాస్తికుణ్ణి కాదు. నా స్పందన ఎలా ఉంటుందంటే, నా అనుభవంలో ఆ మధ్య బాసరకు వెళ్ళాను, జ్ఞాన సరస్వతి ఆలయం. గోదావరి పైన వంతెన దాటిన నుండి నాలో చల్లని స్పందన మొదలైంది. ఏదో పారవశ్యం. ఆత్మను ఒక దివ్యశక్తి పట్టి లాగుతున్న అనుభూతి. ఆలయంలో, పరిసరాల్లో కొన్ని గంటలు జ్ఞానస్పర్శను అనుభవించాను. విగ్రహంలో విశేషం లేదు, కానీ పరిసరాల్లో ఆధ్యాత్మిక గుబాళింపు. అలాగే తంజావూరు బృహదీశ్వర ఆలయంలోని, ఎల్లోరాలోని బుద్ధగుహలోని ధ్యానం చేయాలన్న సంకల్పం కలిగి 2 గంటల పాటు సమాధి స్థితిని పొందాను. సిరిడిలోనూ అలాంటి అనుభవమే. శక్తిపాత పారవశ్యం. ఇక్కడ మనిషి ఆస్తికుడా నాస్తికుడా అని కాదు. దేవుని నమ్ముతాడా నమ్మడా అన్నది పాయింట్ కాదు. అది ఆత్మ సంస్కారం.
ఎక్కడ తపశ్శక్తి ఉంటుందో అక్కడ జీవ చైతన్యం ఉండి తీరుతుంది. దానిని అందుకోగల అర్హత ఆత్మ సంస్కారం ఉండవలసింది మనకు. మాస్టర్ సార్వరి గారు భావ చికిత్స గురించి కూడా ఈ విధంగా చెప్తున్నారు. మనం రోడ్డు పైన పోతుండగా ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మనం చూడకపోయినా మన సంకల్పంతో చికిత్స చేయవచ్చు అంటున్నారు. గాయపడిన వ్యక్తికి తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఇటువంటి భావ చికిత్స ఎవరైనా చేయవచ్చు. ఈ విధమైన సహాయాలు ఎందరికి చేసినా ఎన్ని చేసినా మనకు పోయేది ఉండదు. మన ఆత్మశక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఒక విధమైన శక్తి ప్రదానం అంటారు సార్వరి గారు. ఈ మా ఈ రసరేఖల పుస్తకంలోని మాస్టర్ సార్వరి గారు ప్రతి అధ్యాయం వెనుక అనేక కొటేషన్స్ రాశారు. దానిలోని రెండు మూడు చెప్తాను. మనం గమ్యం చేరలేనంత మాత్రాన గమ్యం మన దగ్గరకు రాదు. గమ్యం చేరడానికి వేగం పెంచాలి తప్ప దొడ్డిదారి అడ్డదారి ఎంచుకోకూడదు. ఎవరూ నిన్ను గుర్తించలేదని గౌరవించలేదని బెంగపడ్డం మాని నిన్ను నీవు గౌరవించుకోవడం నేర్చుకో. నీలో విశేష గుణం ఉంటే ఇతరులు నిన్ను గుర్తిస్తారు, తప్పగా గౌరవిస్తారు. చివరిగా విశ్వర్షి గారి రచన ది పెర్ఫెక్ట్ ఒత్తిడి ఇక లేనట్లే అనే పుస్తకం నుండి కొన్ని ఆణిముత్యాలు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఓన్లీ 3-4 ఒక పారాగ్రాఫ్. పక్షి గూడును చూడండి, ఎక్కడెక్కడి నుండో సంపాదించిన పుల్లలతో వేర్లతో ఏ కొమ్మచాటునో గూడు తయారు చేసుకుంటుంది. తనకు తాను కట్టుకున్న గూడులో తాను తలదాచుకుంటుంది. ఏ ప్రకృతి విలయానికో ఏ మానవ వికృతానికో కొమ్మ విరుగుతుంది, గూడు రాలుతుంది, పక్షి ఎగిరిపోతుంది, మరో ప్రయత్నం ప్రారంభించి మరో గూడును సిద్ధం చేసుకుంటుంది. గూడు పోయింది కదా అని బాధపడదు, తన ప్రయత్నం మానదు. మరో గూడు దక్కేది ఎన్నడో అని ఒత్తిడికి గురి కాదు. ఎంతో విశ్వాసంతో రాలిన గూడును మరచి ఆకాశానికి ఎగురుతుంది. ఎగిరిన దానికి హద్దులు ఏవి, ఎదిగిన దానికి దిక్కులు ఏవి, అంతా విహంగ వీక్షణమే. ఎక్కడైనా వాలగలదు, ఏ కొమ్మనైనా తలదాచుకోగలదు. అంతా స్వేచ్ఛే, అంతటా స్వేచ్ఛే. రేపటి గురించి బెంగలేని వర్తమాన జీవనం దానిది. ఎన్నడో రాలిపోయే గూడుని గురించి అస్థిమితానికి లోను కాని సంయమన వర్తనం దానిది. ఒత్తిడితో వేగినంత మాత్రాన ఏదో ఒకనాడు గూడు వరగకపోదు కదా. తన విహంగ వీక్షణంతో ఎంత అనుభవాన్ని ప్రోది చేసుకోలేదు. ఇంత అనుభవ పరంపర మధ్య ఆ మాత్రం గూడు కట్టుకోలేనా అనే ఆత్మవిశ్వాసం దాని స్వంతం. ఆ విశ్వాసం లేని జీవులం మనం. మన దృష్టిలో ప్రపంచం చాలా పెద్దది, అయినా మన జీవితం మాత్రం చిన్నదిగానే కనిపిస్తుంటుంది. స్వేచ్ఛగా ఎగిరే పక్షిది సుదూర ప్రయాణం అనుకుంటాం. గమన వేగం తెలియనప్పుడు అన్ని దూరాలే, గమ్యం తెలిసినప్పుడు ఏదీ దూరాతీరం కాదు. జీవితం దొరకబుచ్చుకోవటానికే తప్ప చిన్నబుచ్చుకోవటానికి కాదు. మాస్టర్ నమస్కారం.